Friends, welcome to PSR Studies. Meer kanaka na channel ni first time chustunnatlayite subscribe my channel, share my channel. So already FA3 ki mathematics model paper 1 anedi with solution upload chesanu. Idi model paper 2. Model paper 1 lo problems ela solve chesanu meer model paper 2 kuda ade vidhanga solve cheyandi meek maximum answers anevi raavadam jarugutundi. Ee two papers chusukunte meeku ekkuvaga problems vache avakasham undi. So first, choose the correct answers. First bit. 5 questions untai, 5 marks. First question, find the square root of 225. Option A, 25. Option B, 15. Option C, 5. Option D, 35. Answer is option B, 15. 15 square chestene manaku 225 vastadi ganaka first danki answer option B. Second question, cube of an even number is an odd number. ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ కి క్యూబ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుందని చెప్తుండు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ అంటే 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, 2 కి క్యూబ్ చేయండి ఏమవుతుంది, 2 క్యూబ్ అంటే 8. 8 అనేది ఆడ్ నెంబరా కాదు, ఈవెన్ నెంబర్. అంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్, అంటే సెకండ్ దానికి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్యూబ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, find the mean of the data 20, 11, 21, 25, 23, and 14. Option A 114, option B 6, option C 18, option D 19. Mean ante em cheyali ante ichina anni values ni add cheyali. 20 + 11 + 21 + 25 + 23 + 14 divided by avanni values unnai 1, 2, 3 by 6 cheyandi. Ante 114 ostada avanni add chesthe paina 114 by 6 ante 19 is the answer. Ante option D is the answer. So first daniki B answer, second daniki B answer, third daniki D answer. Next, fourth question, 8 cube = 8 ని 3 times multiply చేయండి. 8 × 8 × 8 8 8 8 64 64 8 512. అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైన్ ద రేంజ్ ఆఫ్ ద డేటా. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఒకసారి రేంజ్ ప్రాబ్లం చూసుకోండి మీరు. సో మ్యాక్సిమం ఆన్సర్ 14 అని వచ్చే అవకాశం ఉంది, ఆర్ 7 వచ్చే అవకాశం ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా పెద్దగా ఉంది కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి 5 మార్క్స్ అండి. 4 cube = 64, దెన్ 4 ఈజ్ కాల్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటారు. 4 నేమంటారు క్యూబ్ రూట్ ఆఫ్ 64. నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ 10, 12, 11, 10, 15, 20, 19, 21, 11, 9, 10. సో మోడ్ అంటే ఏంటంటే మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటారు. అంటే ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలో 10 అనేది 3 టైమ్స్ కనిపిస్తుంది, సో 10 అనేది ఆన్సర్. ఎక్కువ టైమ్స్ ఏ రిపీట్ అయితే ఏదైతే నెంబర్ అవుతుందో దాన్నే మనం మోడ్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఆల్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, బట్ ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్ మే నాట్ బి స్క్వేర్ నెంబర్స్ నెక్స్ట్ 9th one, ద యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఆఫ్ క్లాస్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ సక్సెసివ్ క్లాస్ ఈస్ కాల్డ్ డాష్ బౌండరీ ఆఫ్ దట్ క్లాస్. అంటే మిడ్ క్లాస్ అని వస్తుంది, మిడ్ నెంబర్ వస్తుంది. సో 10th one, డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ బౌండరీస్ ఆఫ్ క్లాస్ ఈస్ కాల్డ్ విడ్త్ అంటారు. అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్ని డిఫరెన్స్ని ఏమంటారు అంటే విడ్త్ అంటారు. యావరేజ్ చేస్తేనేమో మిడ్ పాయింట్ ఆఫ్ బౌండరీ వస్తుంది. అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 అంటే మిడ్ పాయింట్. అంటే 9th దానికి ఏమో మిడ్ పాయింట్ ఆన్సర్, 10th దానికి ఏమో విడ్త్ ఆన్సర్. నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 to 6 marks. ఫస్ట్, ఫైన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 42.25. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ వర్టికల్ బార్ గ్రాఫ్ అండ్ రైట్ ద ఆన్సర్స్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను మోడల్ పేపర్లో 1 ఇలాంటివి కవర్ చేశాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2560 టు బి మల్టిప్లైడ్ సో దట్ ప్రోడక్ట్ ఈస్ పర్ఫెక్ట్ క్యూబ్. నెక్స్ట్ 4th దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఏదైనా ఒకదాన్ని సాల్వ్ చేయండి. ఫైన్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 4096. ఆర్ కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్ ఫర్ ద మార్క్స్ అప్టైన్డ్ బై 600 స్టూడెంట్ ఇన్ ద డేటా 7th క్లాస్ యాన్యువల్ ఎగ్జామినేషన్. సో దిస్ ఇస్ ద మోడల్ పేపర్. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఎలా చేయాలనేది మోడల్ పేపర్ 1లో
పెట్టాను. మోడల్ పేపర్ 1 యొక్క లింక్ అనేది కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఆర్ మీకు నోట్బుక్స్ ఉంటే నోట్బుక్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.